ముందుగా మన వాళ్ళ తెలుగు ఛానల్కి స్వాగతం అండి అయితే ఈరోజు వచ్చి మరో ఇంట్రెస్టింగ్ యాప్ గురించి మీ ముందుకు చెప్పడానికి తీసుకొచ్చా అండి అదేంటంటే మీ భూమికి సంబంధించిన యాప్ అండి నేను మీ భూమి వెబ్సైట్ గురించి నేను క్రోమ్లో ఎలా సెర్చ్ చేయాలి అన్న దాని గురించి నేను చెప్పాను అదేంటంటే ఫోన్లు అనేవి యాప్స్ ఎక్కువ మేము ఇదంతా చేసుకోలేము యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోలేము అన్న వాళ్ళకి ఇట్లా క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్ నుంచి మీ భూమి అనేది సెర్చ్ చేసి ఎలా చూసుకోవాలి అన్న దాని గురించి నేను వీడియోస్ అయితే చేసి ఛానల్ పెట్టడం జరిగిందండి అది చూడకపోతే చూడండి ఇప్పుడు ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారండి క్రోము ఇవి అనేవి తెలియనప్పుడు మనం మీ భూమి అనేది డైరెక్ట్ యాప్ ద్వారానే సర్చ్ చేసి తెలుసుకోవచ్చండి నేను అందుకనే సింపుల్గా మీకు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే దాని విధంగానే చెప్పడం జరుగుతుందండి వీడియోస్ అన్నీ ఈ యాప్ గురించి చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వీడియో స్కిప్ చేసేసేయండి తెలియని వాళ్ళే వీడియోని చూడండి అయితే టాపిక్లోకి వెళ్తే प्ले स्टोर ओपन चाहिए ना प्ले स्टोर ओपन जैसे मी भूमि यापन सच्चे हैं ना प्ले स्टोर लो अगर जो ना पाइन गान पढ़ते हैं ना मी भूमि यापने मी भूमि आपने, आपने। క్లిక్ చేయండి ఓకే చేయండి ఇక్కడ చూడండి టాప్లో కనపడుతుంది మీ భూమి అడంగలు వన్ బి అని దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అనేది కనపడుతుందండి మీరు యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అనేది కనపడుతుందో ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుద్దండి మీ భూమి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా ఓపెన్ చేయగానే ఇక్కడ మీ భూమి ఇక్కడ చూడండి తెలుగు ఇంగ్లీష్లో రెండింటిలో కూడా ఉంటుందండి యాప్ ప్రాథమిక సాధనాలు బేసిక్ టూల్స్ అనమాట సేవ్ చేసిన ఫైల్స్ ఏపీ యొక్క వివిధ పథకాలు వేరియస్ స్కీమ్స్ ఆఫ్ ఏపీ ఇలా అర్థమయ్యే రీతిలో అందుబాటులో ఉందండి మీ భూమి యాప్ అనేది నేను ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నిజంగా ఇది చాలా ఈజీగా ఉందండి యాప్ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు మీ భూమి యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ మీ భూమి యాప్ ద్వారానే ఉంటుందండి ఈ రికార్డ్ అంతా కూడా మీ ల్యాండ్ రికార్డ్ కానీ రెవెన్యూ రికార్డ్ కానీ అంతా మీకు మీ భూమి వెబ్సైట్ ద్వారానే లభిస్తుంది అందుకని మీకు మీ భూమి వెబ్సైట్ గురించి నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తెలుసుకోకపోతే అయితే చూడండి ఇప్పుడు ఒక్కోదాని గురించి చూద్దాం ఫస్ట్ కనబడుతుంది కదా మీ భూమి అని మీ భూమి కనబడుతుంది కదండి మీ మీ భూమిని ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి మీకు మీ భూమి అనేది క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయ్యి చూడండి మీ అడంగలు గ్రామ అడంగలు మీ వన్ బి గ్రామ్ వన్ బి ఆధార్ లింకింగ్ నేను ఆల్రెడీ గ్రామ అడంగల్ గురించి గ్రామ వన్ బి గురించి మీకు వీడియో చేయడం అనేది జరిగిందండి ఈ గ్రామ అడంగల్ గురించి గ్రామ వన్ బి గురించి ఎవరైనా చూడబోతే కనుక ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక మనం ఛానల్ విసిట్ చేస్తుంటే మీరు అన్ని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను అయితే అడంగలు ఆధార్ లింకింగ్ గ్రామ్ పటం ఎఫ్ఎంబి ఇవన్నిటి గురించి కూడా నేను ఒకదాని దాని తర్వాత ఒకటి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందండి చేశాను కొన్నిటి గురించి చెప్పాను కూడా నెక్స్ట్ వీడియో మీ అడంగలు మీ వన్ బి గురించి నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను తర్వాత మీ యొక్క భూమికి మీ ఆధార్ అనేది మీ ఫోన్ నెంబర్ అనేది ఎలా లింక్ చేసుకోవాలి అండ్ మీరు మీ ఉన్న ప్లేస్ నుంచే మీ యొక్క సర్వే నెంబర్ అనేది కేవలం ఐ ఒక్క నిమిషంలోనే మీ ఐదు ఒక్క నిమిషంలోనే మీ సర్వే నెంబర్ అనేది మీ ఉన్న ప్లేస్ నుంచే తెలుసుకోవచ్చండి ఆ యాప్ కూడా ఉంది ఆ యాప్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అయితే చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ అడంగలు కనపడుతుంది కదా మీ అడంగలు అనేది టాప్లో ఈ మీ అడంగలు అనేది మీ ఆడంగల్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ చూడండి ఓపెన్ చేయండి మీ అడంగలు ఇది చూడండి డైరెక్ట్ మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో ఇప్పుడు ఇక్కడికి వచ్చి హోమ్లోకి వెళ్ళి ఈ ఒక్కో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా మీరు మీ భూమి యాప్ ద్వారా మీకు డైరెక్ట్ ఏదైతే కావాలో ఆ యొక్క పేజ్ అనేది ఓపెన్ అయిపోయేద్ది అదే మీరు క్రోమ్లోకి వెళ్ళి మీ అని అనుకుడితే ఇలాగ ఆడంగాలంతా ఓపెన్ చేసి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీ భూమి వెబ్సైట్ ద్వారా యాప్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ మీకు ఏది కావాలో ఆ యొక్క పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూడండి వచ్చింది కదా మీ ఆడంగల్ని అయితే మీకు సర్వే నెంబర్ తెలిస్తే సర్వే నెంబర్తో ఖాతా నెంబర్ తెలిస్తే ఖాతా నెంబర్తో ఆధార్ నెంబర్ తెలిస్తే ఆధార్ నెంబర్తో ఇలా మీ జిల్లా పేరు మండలం గ్రామం సర్వే నెంబరు ఈ కోడ్ ఎంటర్ చేసి మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట అడంగల్ గురించి అలా అలా ఒకదాని గురించి ఊరు తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మీ గ్రామ అడంగలు మీ వన్ బి గ్రామపటం ఇలా మీకు డైరెక్ట్ ఏంటంటే మీకు ఏదైతే కావాలో ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఆ పేజీ వెబ్ పేజ్కి కనే తీసుకెళ్ళిపోయిందండి ఈ యాప్ ద్వారా జస్ట్ ఈ యాప్ వేసుకుంటే మీ రికార్డ్ మీ రికార్డ్ కానీ మీకు తెలిసిన వాళ్ళ రికార్డ్ కానీ ఇదంతా కూడా మీ ఫోన్లోనే ఉన్నట్టు ఉంటుంది మీరు ఎక్కడైనా కానీ ఈ యాప్ ఓపెన్ చేసుకుని మీ ల్యాండ్ రికార్డ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుందండి ఫీచర్స్ అనేది ఇట్లా డైరెక్ట్ ఏంటంటే డైరెక్ట్ మీకు హెల్ప్ చేయొద్ది అనమాట మీకు తెలిసిన తర్వాత ఇక్కడ సేవ్డ్ రికార్డ్స్ అని కనపడుతుంది చూడండి ఫైల్ సేవ్ చేసుకుంటే ఇలా సేవ్డ్ రికార్డ్స్లోకి వస్తుంది ఇక్కడ చూడండి సేవ్డ్ రికార్డ్స్ కనబడుతుంది కదా సేవ్ చేసిన ఫైల్స్ అని అది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనం సేవ్ చేసిన ఫైల్ అనేది ఉంది ఆ విధంగా సేవ్ చేసి మీరు ఎవరికైనా పంపించాలంటే షేర్ చేయొచ్చు లేకపోతే డిలీట్ అండి ఇక్కడ బేసిక్ టూల్స్ అని కనబడుతుంది కదా బేసిక్ టూల్స్ ఓపెన్ చేయండి ఇది స్టాంప్ డ్యూటీ క్యాల్కులేటర్ ల్యాండ్ యూనిట్ క్యాలిక్యులేటర్ అంటే మీరు స్క్వేర్ ఫీట్స్ ఇక్కడ మనకి ఏమి స్క్వేర్ ఫీట్స్ గుంట యాకర్ ఇవి కనబడుతున్నాయి కదండి మీరు ఏ వాల్యూ నుంచి అయినా ఏ వాల్యూకైనా మార్చుకోవచ్చు నేను ఇప్పుడు స్క్వేర్ ఫీట్ నుంచి ఏకర్లోకి పెట్టుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఏమో స్క్వేర్ ఫీట్ ఇక్కడేమో యాకర్ పెట్టుకున్నాను పెట్టుకుని నాకు ఐదు వందలు స్క్వేర్ ఫీట్ అనుకోండి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి క్యాల్కులేటర్ని కనబడుతుంది కదా క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ చూపిస్తుంది చూడండి రిజల్ట్ అనేది ఒక సెంటు పదిహేను యాడ్స్ అనమాట అనమాట సెంటు ఒక సెంటు పదిహేను అండి ఆ విధంగా మీరు ఈ టూల్స్ని కూడా యూస్ చేసి మీరు కన్వర్షన్స్ చేసుకోవచ్చు తెలుగు క్యాలెండర్ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఇక్కడ బేసిక్ టూల్స్ అనేవి ఇక్కడ చూడండి మీ భూమి బేసిక్ బేసిక్ టూల్స్ ఒకటి సేవ్డ్ ఫైల్స్ వేరియస్ స్కీమ్స్ అండి ఇది కూడా చూపిస్తాను ఓపెన్ చేసి ఓపెన్ చేయండి చూడండి ఈ స్కీమ్స్ గురించి కూడా మీరు ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట స్కీమ్ ఇన్ఫర్మేషన్ ఇవంతా నేను ఈ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ యాప్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీరు చాలా ఈజీగా మీ ల్యాండ్ రికార్డ్స్ అనేవి మీరు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు మీకు ఎంతగానో వీడియో అనేది ఉపయోగపడు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం అవ్వపోతే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఎక్కడ కూడా రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్